నమస్కారం, నా పేరు వ్యోమ్ రెడ్డి. నేను ఈరోజు ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భంగా మీకు టెలివిజన్ గురించి చెప్పబోతున్నాను. టెలివిజన్ అనగా దూరదర్శిని, విజ్ఞాన శాస్త్ర ప్రగతికి మానవుడి ప్రతిభకి నిదర్శనం టెలివిజన్. ఇది బ్రిటన్లో 1936లో కనిపెట్టారు. దీనిని స్కాట్ దేశపు ఇంజనీర్ జాన్ లాక్ బేట్ 1928లో నిర్మించాడు. రేడియోలో శబ్దాన్ని మాత్రమే వింటాం, కానీ శబ్దంతో పాటు దృశ్యాన్ని చూసే అవకాశం టెలివిజన్లో ఉంటుంది. టెలివిజన్ ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. టీవీలు లేని ఊరు లేదు. టీవీలకు చాలా లాభాలు ఉన్నాయి. ఇది కేవలం ప్రచార సాధనమో వినోద సాధనమో కాదు. దీని ద్వారా ప్రభుత్వం, వాణిజ్య సంస్థలు ప్రచారం చేసుకోవచ్చు. మనం స్వయంగా వెళ్ళి చూడలేని ప్రదేశాలన్నీ ఇందులో చూడవచ్చు. ప్రజల్ని అన్ని రంగాల్లో చైతన్యవంతం చేస్తున్న శక్తివంతమైన సాధనం టెలివిజన్. విద్యారంగంలో, వైద్య రంగంలో, వాణిజ్య రంగంలో, విజ్ఞాన శాస్త్ర రంగంలో ఈనాడు టెలివిజన్ తిరుగులేని స్థానంలో ఉంది. వీడియో పరిజ్ఞానానికి టెలివిజన్ మూల కారణం. మన సంస్కృతి కళలను కాపాడుకోవడానికి టెలివిజన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలున్న టెలివిజన్ను మనం పరిమితులకు లోబడి మాత్రమే చూడాలి, లేదంటే అది మన కళ్ళపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది. ధన్యవాదములు.